మనం డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లోకి వెళ్ళడానికి మనతో ఉన్న గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుంటే, బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు కటారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో పాటు మనకు మరికొద్దిసేపట్లోనే టీఆర్ఎస్ నేత తాడు శ్రీనివాస్ గారు జాయిన్ కాబోతున్నారు. డిస్కషన్లోకి వెళ్లే ముందు ఫస్ట్ అంశం ప్రధానంగా బీసీలకు సంబంధించిన ఆందోళన కొనసాగుతోంది. రిజర్వేషన్ల విషయంలో 34 నుంచి 23% తగ్గించడంపై ఆందోళన కొనసాగుతుంది. నిన్న అన్ని పక్షాలు, అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా నిన్న హైదరాబాద్లో ధర్నా చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం. 34% ఇవ్వాల్సిందే, బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి, నెలాఖరులోగా అఖిలపక్ష భేటీ నిర్వహించాలి, కేసీఆర్ది చారిత్రక తప్పిదం అంటూ బీసీ నేతలు చేసిన కామెంట్స్ కనబడుతున్నాయి. కృష్ణ గారు ఎట్లా చూస్తారు దీన్ని? 33% నుంచి 23% పడ్డది అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చేసినాయి కదా, ఇక నన్ను ఎవరు ఏం చేయలేరు అని మన ఆలోచనతో ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారా? ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పదే పదే ప్రత్యేకంగా రిజర్వేషన్ల విషయం మీద ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పుకుంటున్న వాళ్ళు, జాతీయ రాజకీయాలు చేస్తామని చెప్తున్న వాళ్ళు, మరి ఈరోజు రిజర్వేషన్ల పెంపు, అటు గిరిజన రిజర్వేషన్ పెంచుతానన్నారు, ముస్లింల రిజర్వేషన్ పెంచుతామని అన్నారు, దానికోసమే మేము కేంద్రంలో రాజకీయాలు చక్రం తిప్పాలని అనుకుంటున్నాం అన్నవాళ్ళు మరి ఈరోజు బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? అంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానిక, ఆ 50% లోపటిని అడ్జస్ట్ చేసుకోవడానిక, పెంపు కోసం కొట్లాడేటోళ్ళు కొట్లాడండి. మరి రాజ్యాంగంలో లేని దాన్ని మళ్ళీ రూల్ ఆఫ్ ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది కాబట్టి ఎట్లా చేస్తారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము వాస్తవానికి వెనుకబడ్డ ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని భావించినాం కాబట్టి సచర్ కమిటీ రిపోర్ట్ని మేము సంఖ్య ఎప్పుడు చెప్పలేదు. రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయులు వారు ఉన్నప్పుడు 4%, అప్పటి వరకు అది కోర్టులో ఉండే 6 అనుకున్నారు, అది 4కు అయింది కుదించారు. అయితే ఇప్పుడు 12% అని చెప్పారు కాబట్టి ఎట్లా చేస్తారో చూపెట్టండి. మేము సపోర్ట్ ఉన్నాం, ఎందుకంటే మేము వాళ్ళకు కూడా వాళ్ళు వెనుకబడిన వాళ్ళు. ఇప్పుడు మరి బీసీలు, ఎందుకంటే మొన్న చాలామంది నాయకులు కూడా మాట్లాడినప్పుడు మరి 50% దాటే విధంగా మేము కొట్లాడతాము అని చెప్పారు, ఎంపీలు కూడా ప్రస్తావన తీసుకొని వస్తున్నారు. కానీ మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు ఎక్కడ కూడా దీని మీద ఎంఫసైజ్ చేయట్లేదు. హైకోర్టు విభజన విషయం మీద అడుగుతున్నట్టు కనబడుతున్నది, లేకపోతే మన సెక్రటేరియట్ కట్టుకోవడానికి భూమి కోసం కానివ్వండి, ఇవి అడుగుతున్నారు. కానీ మరి రిజర్వేషన్ల విషయం మీద అడుగుతలేరు. ఖచ్చితంగా 0.1% కూడా బీసీలకు అన్యాయం జరగొద్దు. ఈరోజు రానున్న పంచాయతీ ఎలక్షన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంకా ముందు కూడా మరి ఇప్పుడు తగ్గితే ఖచ్చితంగా ఒక మహోద్యమం చేసుకోవాలి. ఈరోజు ఒకటే వాళ్ళకు గర్వం ఎక్కడ కనబడుతున్నది అని అంటే ఆ సంఖ్యను చూసుకొని వచ్చిన 88 ప్లస్ ఇంకిద్దరిని కూడా తీసుకున్నారు కదా రెబెల్లని, 90 వచ్చి ఇక మమ్మల్ని ఎవరు ఏమనలేరు అని అంటే మాత్రం కరెక్ట్ కాదు. కోర్టు కేసులు పడతాయి, కోర్టులో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, మళ్ళా కోర్టు కేసు సాకు చూపెట్టి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తాడా? మొదటి కేసు అయితే మొదలైంది, పంచాయతీరాజ్ సెక్రటరీలతో మొదలైంది. మరి అప్పుడు కూడా ఆయన అదే అన్నాడు కదా, కోర్టు కేసులు వేస్తున్నారు, మా ప్రభుత్వాన్ని నడపనిస్తలేరు, అందుకే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఎన్నికల్లోకి పోతున్నాం. చలో మరి కేసులు మళ్ళీ మొదలవుతున్నాయి, ఈ బీసీల విషయం మీద కూడా ఉద్యమాలు మొదలవుతున్నాయి, మీకు అడ్డుపడతాం, బీసీలకు అన్యాయం జరగద్దు, నువ్వు అంటున్న 23% తప్పు, ఖచ్చితంగా కోర్టు కేసు పడుతుంది. కాబట్టి రేపు పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ముందే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, మేము గణన విషయం మీద బీసీల గణన చేసే పోవని అన్నాము, అది కనబడుతున్నది ఇక్కడ 23%. మరి నువ్వు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటావా లేకుంటే సరిదిద్దుకుంటావా అని మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఓకే రఘునందన్ గారు, బేసికల్గా ఈ దేశ జనాభా గణన తీసుకున్నట్టయితే ఈ దేశ జనాభాలో ఏ రాష్ట్రంలో గణాంకాలను తీసుకున్నా కానీ more than 50% బీసీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, మిగతా 28 రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో జనగణన కూర్పు ఉంది, ఇక్కడ 85% వరకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటారు. ఆయన 91 చెప్పారు అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పింది, more than 85% ఉంటారు. ఈ కులాలకు న్యాయం జరగకపోతే, సమన్యాయం అంటూ జరగకపోతే ఇక తెలంగాణ తెచ్చుకొని ఫలితం లేదు. మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ వర్గాలకు న్యాయం చేయడం కోసమే తీసుకొచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అనేక ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అయింది, ఎన్నికలకు పోయినారు, రెండోసారి కూడా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా మీరు అధికారంలోకి వచ్చిన్నారు. ఇప్పటికైనా ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆగస్టు నెలలో సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఒక సర్వే నిర్వహించారు. ఆ రోజు ఇంట్లో బర్రెలు ఉన్నాయా, దుడ్డలు ఉన్నాయా, మోటార్ సైకిళ్ళు ఉన్నాయా, పెంకుటిన్లన్నీ, గుడిసెలన్నీ దాకా పోయినటువంటి మీరు అదే రోజు ఆ సమగ్ర కుటుంబ సర్వేలో కులగణన కూడా ఒకవేళ చేసి ఉన్నట్లయితే మీకు ముందు చూపే ఉండి నిజంగా మీరు చెప్పినటువంటి సామాజిక తెలంగాణ లేదా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే కోరిక ఆ రోజు మీ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాల సంఖ్య, వాటి జనాభాకు సంబంధించినటువంటి రేషియో నాకు తెలిసి ప్రభుత్వం దగ్గరికి వచ్చి ఉన్నది, చేయలేదని నేను అంటలేను, చేసినారు, ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకనే మీరు రాజ్యసభ ఇచ్చేటప్పుడు రెండు ప్రత్యేకంగా బీసీ కులాలలో రెండు కులాలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రు? ఆయా కులాల ఓట్లు పొందాలనేటువంటి రాజకీయ ఆలోచనతోటి దూరాలోచన, దుర్మార్గపు ఆలోచన చేసి ఇచ్చుకున్నారు. ఈరోజు మరి అదే బీసీల రిజర్వేషన్లకు సంబంధించి 150% కంటే ఎక్కువ తెలంగాణలో నాకున్నటువంటి అవగాహన మేరకు 56 నుంచి 58% బీసీ కులాల జనాభా ఉంది. 58% జనాభా ఉన్న వాళ్ళకి 23% ఇస్తా అంటున్నాడు సార్. 23.81% అంటే ఉన్న జనాభాలో 50% కంటే కూడా తక్కువ రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్తున్నాడు. ఎస్సీలకు 20.46, ఎస్టీలకు 5.73%. అక్కడ ఏం అభ్యంతరాలు లేవు. దానికి భారత రాజ్యాంగమే ఫెసిలిటేట్ చేసింది. వారి జనాభా పెరిగినప్పుడు వారికి రిజర్వేషన్స్ పెంచేటువంటి వెసులుబాటుని భారత రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడు నువ్వు నిజంగా న్యాయం చేయాల్సినటువంటి అంశం ఎవరికి ఉంది? పోయిన క్యాబినెట్లో కూడా ఇదే అన్యాయం చేసినావు. నువ్వు బీసీలని ముగ్గురిని కూడా మంత్రులను పెట్టుకోలేదు, నలుగురిని పెట్టుకున్నాడు. మొత్తం 18 మందిలో 4 పెట్టుకున్నాడు. 50% కంటే జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళు 18లో ఎంతమంది ఉండాలి? రేషియో ప్రకారం బలరాం గారు 9 మంది ఉండాలి. పెట్టింది 4. ఇలా నువ్వు ఇస్తున్నటువంటి రిజర్వేషన్స్ కూడా అదే పర్సంటేజ్లో ఇస్తూ ఉన్నావు, 40%కి ఈక్వల్గా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నావు. ఇది పూర్తిగా అన్యాయం. కేంద్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్స్ ఏ రకంగానైతే ఉన్నాయో అట్లే వెనుకబడినటువంటి కులాలకు సంబంధించి రాజ్యాంగబద్ధమైన హోదాతో ఒక కమిషన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, లోక్సభలో పాస్ అయినటువంటి బిల్లుని రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ ఆపిపెట్టింది. దాన్ని సెలెక్టివ్ కమిటీకి పంపమని, జేపీసీకి పంపమని రకరకాలైనటువంటి క్వరీలు పెడుతూ దాన్ని ఆపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి గరీబీ హఠావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి పార్టీ, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్తున్నటువంటి పార్టీ కాబట్టి ఇప్పటికైనా మిత్రుడు క్రిషాంక్ వారి పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత వచ్చేటువంటి అంశం లోపల పార్లమెంట్లో స్టాల్ అయినటువంటి బిల్లును క్లియర్ చేసి కాంగ్రెస్ పార్టీ కూడా తన చిత్తశుద్ధిని చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలతోటి ఈ ప్రభుత్వం మెడల్ వంచేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొన్ననే అధికారంలోకి వచ్చింది. ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు, వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వాళ్ళు గెలిచున్నారు కాబట్టి ఇప్పుడు మన రోదనంతా అరణ్య రోదన అవుతుంది, ఆక్రందంగానే మిగిలిపోతుంది తప్ప క్రిషాంక్ అన్నట్టు కోర్టులో ఏమైనా న్యాయం చేస్తాయంటే కోర్టుల దగ్గర ఒక ఇబ్బంది వచ్చి పడింది. ఇప్పుడు జనవరి 10 లోపల ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్పి కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ డైరెక్షన్ని తిరిగి రివ్యూ చేయమని మళ్ళీ ఒక పిటిషన్ ఈ పాటికి దాఖలు చేస్తుంటే బాగుండేది. లేకపోతే ఇప్పుడు క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవులు ఇవన్నీ పోయిన తర్వాత అర్జెంట్ నోటీసో లేకపోతే నోటీసో అన్నదనుకోండి, ఎలక్షన్స్ పెట్టకపోతే మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు ఇంకోటి పడాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం వేగంగా పనిచేసి ఉంటే బాగుండేది. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే శ్రీనివాస్ గారు, మనం మాట్లాడుకున్న అంశంలో 2-3 కీలకమైనండి. అంటే అసలు జనాభా ఎంత ఉన్నారన్నది ఒకటి, దానికి ఆయన సమగ్ర సర్వేలో భాగంగా చేస్తే కూడా కుదరదండి. దీనికి సపరేట్గా బీసీ సెన్సస్ దాని పద్ధతిలో అదే ఉన్నది, నేను దాని లేదట్లేదు. అంటే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఫార్మేట్లో ఉంటుంది. అది ఎన్నికల ముందు ఒక టైం అనుకొని దాని ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాల మనకి రాష్ట్రంలో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవనట్లు, ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. అలాగే దీని మీద న్యాయ పోరాటం ఇదేదో ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు, కేసీఆర్ గారికి ఇవాళే తెలిసినటువంటి సమస్య కాదు. దశాబ్దాల నుంచి ఈ సమస్య లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి రిజర్వేషన్ ఒకవైపు ఏమో అది క్యాప్ 50% దాటకూడదని, మరోవైపు ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత పెరిగితే అంత దాన్ని పెంచాలని, ఆ మేరకు బీసీది కుదించుకుపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఆయన 4 ఏళ్ళు ఒక టర్మ్ అంతా పూర్తి చేసుకున్నారు కదా, నిజంగా సోయినట్టుగైతే దీని మీద ఏం చేయాలన్నది ముందు నుంచి. ఇప్పుడు చాలామంది అనేది ఏంటంటే కోర్టులో కూడా సమర్థవంతులైనటువంటి లాయర్లను పెట్టి దాని మీద వాదోపవాదాలు జరపలేదు, మొక్కుబడిగా చేశారు. దాని మీద రివ్యూ వేగంగా ప్రభుత్వం స్పందించడం కానీ, ఫైట్ చేయటం కానీ, లేకపోతే బీజేపీకి 1-సైడెడ్గా మద్దతు ఇచ్చారు ఆయన అనేక సందర్భాల్లో. జాతీయ స్థాయిలో వాళ్ళకి అవిశ్వాస తీర్మానం మీద, మరొక వాటి మీద, అనేక అంశాల మీద మద్దతు ఇచ్చారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు. 9th షెడ్యూల్లో పెట్టాలని ఎప్పటి నుంచి ఇప్పుడు తమిళనాడులో ఏ తరహాలో ఉందో అదే తరహాలో ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ జనాభా ఉన్నమాట వాస్తవం, ఇందులో ఏదేదో ఉట్టిగా అడగటం కాదు. ఈ జనాభా ఆ రకంగా ఉన్నప్పుడు 56-58% మంది బీసీలు ఉన్నప్పుడు ఆ రిజర్వేషన్లు ప్రొటెక్ట్ చేస్తూ కోర్టులో కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు లేవని అట్లా. కానీ ఇది పెడితే ఇది కోర్టులో పడిన ముందు అది తేలే వరకు నడుస్తుంది, మనకు ఆలోచన ఉండాలి. ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ పార్టీల పరంగా చేస్తున్నటువంటి పని. ఆయన గత 5 ఏళ్లలో చేసింది మనం చూసాం. ఒక్క మహిళకి మంత్రి లేదు, 4 పేరుకి బీసీ 4 మంత్రులు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళకి ఏ పార్టీ అధికారాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారని మనం చూసాం. ఈసారి కూడా ఈసారి అసలు మంత్రులు ఉండేట్టు కనపట్ల మనం చూడబోతా ఉంటే ఆ ఐదుగురు ఆరుగురు పెడతారు పార్లమెంట్ అంటే ఎన్నికైన దగ్గర నుంచి ఎన్నికల గొడవ తప్ప మీరు గమనిస్తూ ఉంటే ఎన్నికలైన దగ్గర నుంచి ఎన్నికల గొడవ తప్ప పంచాయతీ పెట్టుకుందామా పార్లమెంట్ పెట్టుకుందాం ఎమ్మెల్సీ పెట్టుకుందాం వాళ్ళని తెచ్చుకుందాం వీళ్ళని తెచ్చుకుందాం ఈ గొడవ తప్పితే నిజంగా మంత్రివర్గం ఎందుకు ఇచ్చారు మీకు ఆ ఫెసిలిటీ? పరిపాలన చేయడానికి వివిధ శాఖలు ముఖ్యమంత్రి గారు కూర్చొని రివ్యూ చేస్తే మొత్తం అన్నీ అయిపోతాయా? 4 ఏళ్ళు అదే పని చేశారు. అయినాయా ప్రాజెక్టులు? అయినాయా? భగీరథ నీళ్ళు వచ్చినాయా? కాబట్టి ఇప్పటికన్నా సరే నిజంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లోపల ఉన్నట్టుగైతే ముందు మీ పార్టీలో చేయండి. ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లో లోటుపాట్లు ఉండి లేదు దాన్ని కాలయాపన చేయడం కాకుండా వేగంగా చేసేటువంటి ప్రయత్నం జరగాలి. ఓకే, టీఆర్ఎస్ నేత తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు మనకు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, మొత్తంగా ఇవాళ వస్తున్న విమర్శ ఇవాళ పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి మీకు 90 స్థానాలు అంటే 90 + 2 90 స్థానాలతో మీరు బలమైన శక్తిగా ఉన్నప్పటికీ బీసీలకు మాత్రం బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారు అన్న విమర్శ వినబడుతుంది. బలరాం గారు, ఈరోజు బీసీలకు అన్యాయం ఏ రకంగా జరిగిందనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఎంత బడ్జెట్లు కేటాయించినాం, 70 ఏళ్ళ నుంచి ఎంత కేటాయించినాం? 70 ఏళ్ళది పర్సెంటేజు నేను ఛాలెంజ్ చేస్తున్నా. తప్పకుండా బడ్జెట్ కావాలి. ఆ సబ్జెక్ట్ వేరే అవుతుంది, మళ్ళీ మనం డిబేట్ అవుతున్నాము. పంచాయతీ రిజర్వేషన్ల విషయంలో నేను చెప్పింది చెప్తాను, ప్రభుత్వ స్టాండ్. ఇప్పుడు అల్టిమేట్గా బలరాం గారు, మాకు కావాల్సింది ఏంటి? చట్టసభలో రిజర్వేషన్లు మాకు కావాలి. చట్టసభలో రిజర్వేషన్స్ కావాలంటే జాతీయ పార్టీలు ముందుకొచ్చి పార్లమెంటులో అటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని తీర్మానం చేసి పంపించిన మొట్టమొదటి తీర్మానం ఈ అసెంబ్లీలో. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చేయాలి చెప్పండి? చట్టసభలో రిజర్వేషన్కు పోరాటం చేయాలంటే జంతర్ మంతర్లో కూర్చోవాలి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. అక్కడ కూర్చోవాల్సింది ఈ ఇందిరా పార్కు దగ్గర ఏదో మనం మీడియాలో కనిపిస్తుంది, అర్థం కాదు. ఒక్క నిమిషం బలరాం గారు, నేను చెప్పేది చెప్తాను. ఇప్పుడు రఘునందన్ గారు 1-2 విషయాలు తప్ప నేను మిగతా ఏకీభవిస్తున్నా. నిజంగా కూడా అక్కడ చట్టసభలో రిజర్వేషన్ పార్లమెంటులో రావాలి. ఈరోజు పార్లమెంటులో రావాలంటే అఖండ మెజార్టీ ఉన్నటువంటి బీజేపీ లేదా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇద్దరు కలిస్తే తెలంగాణ బిల్లు లాగా సునాయసంగా చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది. ఇక దీంట్లో అసలు చర్చలు చట్టాలు అవసరం లేదు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కూర్చుంటే జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి. ఒకవేళ కదిలినా ఈరోజు బీసీల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చింది ఈరోజు బీసీ ఉద్యమ నాయకులే. ఒకనాడు ఒక్క ఎమ్మెల్యే సీటు కావాలంటే ఒక తెలుగుదేశం పార్టీలో చేరాలి. ఒక్క ఎమ్మెల్యే సీటుగా గెలుపొందాలంటే ఒక ఎమ్మెల్యే కావాలంటే మిర్యాలగూడకు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరాలి. గిదాండి బీసీ ఉద్యమాల అసలు ఒక ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు ఉద్యమాన్ని నిర్మిస్తా అని చెప్పి బయటికి రావాలి. ఈరోజు ఉద్యమాన్ని నీరు గారుస్తుంది మా యొక్క బీసీలలో ఉన్నటువంటి నాయకులే. ఈరోజు నిజంగా కూడా ఒక వ్యక్తి బీసీ వ్యక్తికి బీసీ అయితే మహిళా మినిస్టర్ని పెడితే మహిళల బతుకులు బాగుపడతాయి అంటే ఇందిరాగాంధీ పరిపాలించిన తర్వాత మహిళలు ఉన్న దగ్గర మహిళలకు పనే ఉండదు, మహిళలకు పనే ఉండదు, ఏఐడిఎంకే ఉన్న దగ్గర ఇక మహిళలకు పనే ఉండదు. మేము ఇవాళ కేసీఆర్ కిట్ మహిళలకు ఉపయోగపడుతుందా లేదా? కళ్యాణ లక్ష్మి మహిళల యొక్క సామాజిక రుగ్మతని కళ్యాణ లక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా మైనార్టీల యొక్క మహిళలను కూడా ఈ రోజు హక్కున చేర్చు ఒక దళితుడు ప్రధానమంత్రి అయితే దళితుల బతుకులు బాగుపడతాయి, ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఇక బీసీలు బాగుపడతారు, ఒక మహిళా ముఖ్యమంత్రి అయితే ఇక మహిళలు బాగుపడతారు అనేది కాదు. ఆ వ్యక్తి బాగుపడుతుండొచ్చు, ఆ కుటుంబం బాగుపడుతుండొచ్చు. నాయకుడికి అది మా కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సరే, సంఖ్యాపరంగా అయితే తగినాక మళ్ళీ చిత్తశుద్ధి. చాలాసార్లు ఈ మధ్య డిబేట్ సర్వరోగ నివారణ మొత్తం కేసీఆర్ గారే అనే చెప్తున్నారు, కానీ అక్కడ సంఖ్యాపరంగా మాత్రం ఇబ్బంది అవుతుంది. కానీ ఈరోజు రఘునందన్ గారు పాపం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉండి ఒక విషయం అప్డేట్ అవ్వలేదు అనుకుంటా, ఎందుకంటే వారు చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము లాస్ట్ టైం పోయిన జూలై 2017లో బీసీ కమిషన్ విషయం మీద అక్కడ రాజ్యసభలో 2 ప్రతిపాదనలు వచ్చినాయి. ఒకటేమో గణన జరగాలి అనేది అక్కడ ఒక డిమాండ్ వస్తే మహిళా సభ్యురాలని కూడా కమిషన్లో పెట్టాలి అని అన్నారు. వారికి అప్డేట్ చేయాలని అనుకుంటున్నా. 6 ఆగస్టు 2018లో రాజ్యసభ కూడా పాస్ చేసింది కదండి బిల్ని. ఎట్లా అడ్డుకుంటున్నారని ఇవాళ కూడా చెప్తున్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నారు. ఆ ప్రతిపాదనలు పెట్టింది కూడా బీజేడీ. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ పాలసీస్ లో మార్పులు చేర్పులు చేసే పవర్స్ ని ఇవ్వండి అని బీజేడీ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక ఈ మొత్తం దేశంలో ఎవరు పెట్టినా కూడా మొన్న కదా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అరుణ్ షౌరీ గారు ఇంకా మన యశ్వంత్ సిన్హా గారు రఫేల్ మీద చేస్తే అక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినాము అని చెప్పారు వీళ్ళు. అమిత్ షా గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ రఫేల్ విషయం మీద జేపీసీ అడిగింది కానీ సుప్రీంకోర్టు విషయం మీద అడగలేదు. అంటే నేను వీళ్ళది ఒకటే చెప్పాలని అనుకుంటున్నా, ఎవరు ఏ రాష్ట్రం నుంచి ఏ ప్రపోజల్స్ పెట్టినా కూడా దీనికి కాంగ్రెస్ పార్టీ అడ్డంకి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. పెట్టినా కూడా అందులో మీరు సవరణలు చేసుకొని అది ఆల్రెడీ పాస్ అయింది మీరు ఇంకా పాస్ కాలేదంటే వాస్తవానికి వారు పాపం చాలా మొత్తం కాన్స్టిట్యుయెన్సీ దుబ్బాకలో ఫుల్ టైం ఇచ్చారు కాబట్టి దాని మీద అప్డేట్ కాలేదు కానీ అది ఆల్రెడీ పాస్ అయిపోయింది. దాని మీద ఇంకేమైనా మాట్లాడతారా తాడూరు గారు? ఖచ్చితంగా వారు చెప్తున్నారు కదా, వారు ఇప్పుడు ఏమంటున్నారు అంటే మా కేసీఆర్ గారు చూసుకుంటారు అని అంటే అది వితండవాదం కనబడుతున్నది. అన్నిటికీ కేసీఆర్ గారు చూసుకుంటారు అంటే సరే ముఖ్యమంత్రిగా ఆయన చూసుకోవాలి, ముఖ్యమంత్రిగా ఆయన్నే వచ్చి డిబేట్లలో కూడా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందో మాకు తెలియదు కానీ 23% అయితే ఎట్టి పరిస్థితుల్లో 0.1% కూడా ఒప్పుకునేది లేదు. వాస్తవానికి ఎన్నో ఉపన్యాసాల్లో వాళ్ళే చెప్పారు 50% జనాభా ఉన్నారని. ఆ గణన చేసి అది బయట పెట్టండి, న్యాయం చేయండి. ఎంబీసీ చైర్మన్ గారు ఎంబీసీలకు కూడా న్యాయం చేయాలి, అటు ఓబీసీలకు ఎంబీసీలకు ఇద్దరు కోసం కొట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో జనవరి 10 అనేటువంటి కట్ ఆఫ్ తేదీ కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితులలో ఇంతకు మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి లీగల్ స్క్రూటినీ కంటూ పిటిషన్ వేసి దీని మీద సమీక్ష జరగాలంటే ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు జరగడానికి అయితే అవకాశం ఉండదు. ఒక్కసారి పిటిషన్ అడ్మిట్ అయ్యి ఆర్గ్యుమెంట్స్ అంటూ ప్రారంభమైతే ఇంకా 5 సంవత్సరాల దాకా పోయినా పోవచ్చు, దాని మీద రివ్యూ జరగాలంటే ఇబ్బంది అవుతుంది. కులగణన జరగాలి అనేదానికి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రత్యేకమైనటువంటి ఫార్మేట్లో కులగణన జరగాలి అని అనుకుంటే అది అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు దారితీస్తుంది. ఈ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి కులగణన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారు తీసుకెళ్లి దాన్ని హైకోర్టులో పెట్టి సరే ఈ జనాభా ప్రపోర్షనేట్ ఈ రకంగా పెరిగి ఉన్నది కాబట్టి మాకు ఫెసిలిటేట్ చేయండి అని చెప్పి ఒక దరఖాస్తు ఈపాటికే వేసి ఉంటే బాగుండేది. ఎట్లయితే వారు మన ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికల విధానం లోపల మార్పులు కావాలని కోరుకున్నారో అదే రీతి లోపల ఈ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ పెంచే రీతి లోపల కూడా ఒక చర్చ జరిపి ఉంటే బాగుంటుండే, లేదా హైకోర్టులో ఈపాటికి ఒక పిటిషన్ ఇస్తే బాగుండేది. కానీ ఇప్పటికీ టైం అయిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవులు, రివ్యూ పిటిషన్ ఫైల్ చేసినా జనవరి 10 అయిపోతుంది. కోర్టుని మనం అడగడానికి టైం ఏముందంటే ఒక 1 month ఎలక్షన్స్ ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి జనవరి 10 లోపల నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. జనవరి 10 కల్లా కోర్టు హాలిడేస్ లోపలికి వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈసారికి మాత్రం నాకున్న అవగాహన మేరకు బీసీలు 23.81% తోటి అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుందేమో, దానివల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందేమో ఒకసారి మిత్రుడు శ్రీనివాస్ గారిని ఆలోచించమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సోదరుడు కూడా అడ్వకేటే కాబట్టి ఈ రకంగా చేయడం వల్ల నష్టపోతున్నాయేమో బీసీ కులాలు అనేది ఒకసారి ఆలోచించండి. మళ్ళీ దాంట్లోంచి 4% ముస్లిం మైనార్టీలు వస్తారు బీసీఈ కింద, అంటే మీకు మిగిలేదంత బీసీలకి 20% కూడా మిగులుతలేవు. అంటే ఎస్సీలకు వచ్చినంత రిజర్వేషన్ కూడా బీసీలకు రాలంటటువంటి పరిస్థితి వస్తుంది. థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. మాట్లాడుకుంటూ కూర్చుంటూ పోతే చాలా మాట్లాడవచ్చు. కేటగిరైజేషన్ ఉండదు కనుక ముస్లింలను ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం కోసం ఎక్కువ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చేటువంటి పోతుంది. ఇవన్నీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మోర్ దెన్ 50% ఉన్నటువంటి బీసీలకి 20% కూడా రిజర్వేషన్స్ రాకపోవడం వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. ఏమైనా అవకాశం ఉంటే వారికి ఒక అవకాశం ఉంది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కాబట్టి, గత 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మిత్రుడు, బీసీ కులాలలో ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, వీరు నిజంగా అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు దాకా అనేక కులాల అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇక్కడ నుంచైనా ప్రాతినిధ్యం పెంచుదాం సార్ అని చెప్పి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యంతో ఆ కులాలని ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. పార్లమెంట్లో బిల్లుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు శ్రీనివాస్ గారు. పార్లమెంట్లో ఎన్ని బిల్లులు పాస్ అవుతున్నాయి, ఎన్ని ఆగిపోతున్నాయి, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయని శ్రీనివాస్ గారికి తెలియంది కాదు. అది కులగణన జనగణనకు సంబంధించి రిజర్వేషన్లు అనేటువంటి అంశానికి సంబంధించి ఏం మాట్లాడినా మిత్రుడు క్రిషాంక్ లాంటి వాళ్ళు పక్కనే మొదలు పెడతారు. భారతీయ జనతా పార్టీ దళితుల రిజర్వేషన్స్ తీసేస్తుంది, అది తీసేది కానీ వాళ్ళు మొదలు పెడతారు. భారత రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటుంది, మనువాదాన్ని తీసుకురావాలనుకుంటుంది, ఇట్లా రాసుకునే ఒక 4-5 పదాలు ఉంటాయి ఆడ. అవి తీసుకొని వచ్చి ఈ రకమైనటువంటి గందరగోళం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ ఏకగ్రీవాల వల్ల కూడా ఏమైనా సమస్య వచ్చే, ఏకగ్రీవాల మీద టీఆర్ఎస్ దృష్టి పెడుతుంది, డబ్బులున్న వాళ్ళు లేకపోతే ఇవన్నీ. ఇప్పుడు ఏకగ్రీవ పంచాయతీలని ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు, ఇన్సెంటివ్స్ ఉంటాయి, 10 లక్షల రూపాయలు రాబోతుంది. సరే అవి ఏవైతే ఉన్నాయో దానివల్ల జరిగేటువంటి లాభం కంటే నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. గ్రామీణ స్థాయి లోపల ప్రజాస్వామ్యం లోపల ఎవరైతే ఎక్కువ గణపతి లడ్డూలు ఎట్లయితే వేలం వేస్తే బాగా అందుకనే గణపతి లడ్డూలో వేలం ఎట్లా పోతా ఉందో సర్పంచ్ పదవులను అట్లా వేలం వేస్తా ఉన్నారు. ఏమంటున్నారు, నేను ఇచ్చే డబ్బుని గ్రామ డెవలప్మెంట్ కోసం పెడదాం అనేసరికి మిగతా వాళ్ళు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడతా ఉన్నారు. దానివల్ల కొంత వెనుకబడిన కులాలకు కానీ ఆర్థికంగా అనగదొక్కబడినటువంటి వ్యక్తులకు కానీ నిజంగా సర్వీస్ చేసేటువంటి వ్యక్తులకు కొంత అన్యాయం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కొంచెం చేటు చేస్తుందేమో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఇది చేస్తా ఉన్నాను. మిత్రుడు క్రిషాంక్ చెప్పినట్టు సబ్జెక్ట్ విషయంలో ఎక్కడైనా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా అప్డేట్ అవుతాం మిత్రమా. మంచి సలహా ఇచ్చినావు, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. రెండు విషయాలండి, ఇది ఒకటి ఇందాక మాట్లాడిన దానిలో తాడూరు శ్రీనివాస్ గారు ఇవాళ బీసీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఎంబీసీలకు. ఆయన నోటి నుంచి మాట్లాడటం కొంచెం బాధాకరమైనటువంటి విషయం. అంటే మహిళలు ఉంటే మహిళలకు న్యాయం జరుగుద్దా, బీసీలు ఉంటే బీసీలకు న్యాయం జరుగుద్దా? పార్టీలు వాయిస్ పెంచాలి. ఇవాళ తాడూరు శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళకి దిక్కులేదు సీటు పరిస్థితి. మనం ఎవరి గురించో మాట్లాడుతున్నాం, ఎంబీసీల కోసం కొట్లాడి సంవత్సరాల తరబడి కొట్లాడిన మనిషికి ఒక కార్పొరేషన్ ఇచ్చి సపోర్ట్ చేయకుండా కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. మనం అన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇక గొంతు లేకుండా అసెంబ్లీలో అది కృష్ణయ్య గారా, శ్రీనివాస్ గౌడ, ఇంకొకళ్ళ ఎవరన్నా కానీ ఆ వాయిస్ని ఇవ్వడానికి ఈ పార్టీలు ఇవాళ కొత్త పార్టీ పెట్టి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి అసలు ఎంబీసీలు ఎవరో చెప్పకుండా 1.5 years కూర్చోబెట్టారు. నేను అంటుంది బీసీలుగా ఉండి కూడా ఆ వాయిస్ని పెంచుకునే లోపాలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి, లోపాలు ఉండవని కాదు. కానీ ఆయన ఆ పార్టీలో చేరాడు, ఈ పార్టీలో చేరాడు. దానికంటే అసలు ముందు అంటే మీ పార్టీలో చేరితే ఓకేనా, మీ పార్టీలో చేరి ఆయన ఒక్క సీటు తెచ్చుకుంటే ఓకే మొత్తం పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయా? సమస్య అది కాదు కదా. వాళ్ళకి ప్రాతినిధ్యం పెరగాలని కోరుకునే వాళ్ళం, వాళ్ళు ఉన్నంత మాత్రం న్యాయం జరుగుద్దా, వాళ్ళు లేకపోయినా న్యాయం జరుగుద్దంటూ ఇక ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రాతినిధ్యం కోసం మాట్లాడే వాటికి వ్యతిరేకం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది నాకు తెలిసింది రాజ్యాంగ విరుద్ధం కూడా. ఈ ఏకగ్రీవాలన్నది గ్రామాల్లో పంచాయతీల్లో లోతుగా చూడాలి. రఘునందన్ గారు లాంటి అడ్వకేట్ వారు లోతుగా అధ్యయనం చేయాలి. ఏ రకంగా ఈ వేలం పాటల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు, ఎన్నికలు, పంచాయతీ. మీరు అక్కడ బాగా పనిచేస్తే పీపుల్ భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచితే మీరు ఇన్సెంటివ్ ఇవ్వండి, సమర్థవంతంగా పనిచేస్తే మీరు ప్రోత్సాహకాలు ఇవ్వండి తప్ప ఎన్నిక ఏకగ్రీవం కావాలనుకోవటం. మళ్ళీ ఇంకొకసారి ఆ ఉన్న 23% తప్ప బీసీలు ఇంకొక చోట అడుగుపెట్ట. ఎందుకంటే ఈ మీకు 50% ఓపెన్లో ఉంటాయి. ఆ ఓపెన్లో ఒక్క బీసీ కూడా, ప్రజాదరణ ఉన్న బీసీ కూడా పోటీ పట్టడానికి అవకాశం ఉండదు. డబ్బు పెట్టి కొనుక్కోవడానికి ఏర్పాటు చేస్తున్నట్టు ప్రయత్నం తప్ప మరొకటి కాదు. రైట్ తాడూరి గారు, మీరు ఆల్రెడీ బీసీ నేత, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, మీ మీద మరింత బాధ్యత ఉంది. మరి వాళ్ళ కనీసం 20% కూడా రిజర్వేషన్లు దక్కించుకోలేని స్థితిలో ఇవాళ బీసీలు ఉన్నారు. దానికి మీరేం సమాధానం చెప్తారన్నది ఇక్కడ నుంచి మీకు వస్తున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు చర్చ ఒకటి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ ఏ మాత్రం పెంచినా మళ్ళీ కోర్టుకు పోయేది వీళ్ళే. ఒకవైపు పంచాయతీరాజు ఎన్నికల్ని నిర్వహించేటటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అనేది వీళ్ళే. ఇప్పుడు 2 నాలుకలు ఉన్న వాళ్ళతో మేము ఏం మాట్లాడాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్నికలు కావాలి అంటే, పంచాయతీరాజ్ ఎన్నికలు కావాలంటే గతంలో ఉన్న ఒరవడితో ముందుకు పోవాల్సిందే. లేదు మేము ఇంక్రీజ్ చేసిన దాని మీద కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక సర్పంచ్, మేము బయట కూడా పెట్టినాం ఆయన ఏ పార్టీ ఏ సభ్యత్వం ఉంది, ఆ సర్పంచ్ పోయి ఆయన రామరెడ్డి ఏదో పేరు ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో అనుకుంటా, రంగారెడ్డి నా మహబూబ్ నగర్ కొడంగల్ దగ్గరలో, సో ఆ రకంగా ఇండైరెక్ట్గా కేసు లేపించారు. మరి అప్పుడేమో వీరికి నిజంగా చిత్తశుద్ధి లేదు, పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు అని ఇదే శ్రీనివాసరావు గారు అన్నారు. నేను అన్నది ఏంటంటే బీసీలకు తప్పకుండా కావాలి, ఇది దయా దాక్షిణ్యాల మీద కాదు, పార్టీలు ఇవ్వడం కాదు, పార్టీలను మేము టికెట్లు అడుక్క తినడం కాదు. ఇవాళ ఎస్సీ ఎస్టీకి రాజ్యాంగపరమైనటువంటి పరిరక్షణ ఏ రకంగా ఉందో బీసీలకు రాజ్యాంగపరమైన పరిరక్షణలు కావాలి. ఎందుకు కావాలి అంటే 4 సీట్ల గురించే కాదు, ఇవాళ కులం పేర్లతో దూషణలు ఎదుర్కొంటా ఉన్నాం. ఇవాళ ఊళ్ళల్లో ఓ చాకలోడాయిగరా, ఓ కుమ్మరోడాయిగరా, ఇవాళ ఈ ఓడాయిగరా అనే మనము ఇటువంటి గురైతున్న వాళ్ళం తెలుసండి. మాకు ఒక్క నెల మన వృత్తుల్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక్క నెల మన బట్టలు ఇడిచిన తర్వాత మనమే ముట్టుకోం, కానీ ఆ బట్టల్ని నా చాకలన్న నెత్తిలో పెట్టుకొని పోతారు. ఇవాళ నీ నెత్తిలో పుండ్లైతే నీ జుట్టును నువ్వే పట్టుకో, డాక్టర్లు కూడా పట్టుకోపోతే నా మంగళన్న కటింగ్ చేస్తాడు. ఇవాళ పుట్టినప్పటి నుంచి సచ్చదాకా కుమ్మరన్న వస్తువులు, ఇవాళ వడ్లోళ్ళ వస్తువులు, ఎంత పొల్యూషన్కు గురై ఇవాళ చేస్తా ఉన్నాం. ఎన్నడన్నా ఆలోచన చేసి ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాక కదా మీరు ప్రశ్నలు వేస్తున్నారు నన్ను, లేకపోతే ఎంబీసీల మీద ప్రశ్నలు కూడా వచ్చేటివి కాదు కదా. ఇవాళ ఎంబీసీ అనే పదం కూడా ఇక్కడ ఉచ్చరింపబడేది కాదు కదా. ఇవాళ నన్నొక్కరిని కేసీఆర్ గారు 1000 కోట్ల బడ్జెట్తో ఇవాళ ఇవ్వడం వల్ల ఎంబీసీలకు ఇంకా కావాలి ఇంకా కావాలంటే ప్రారంభించారు. అంచెలంచెలుగా తప్పకుండా ఎంబీసీలకు గొప్ప అవకాశాలు వస్తున్నాయి. రేపు నామినేటెడ్ ఎమ్మెల్సీ చట్టసభలు అయినాక, ఎంపీలు అయినాక, రాజ్యసభలు అయినాక మనం చూద్దాం లెక్కలు. ఆల్రెడీ ఒక ఎంబీసీ కులానికి చెందిన వారు ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఫస్ట్ టైం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నాను. నిజంగానే రఘునందన్ గారు అన్నట్టు మా కేసీఆర్ గారు మన్నలు పొంది అతి సన్నిహితంగా అనేక విషయాలలో కేసీఆర్ గారితో మేము మాట్లాడి ఇలా ఆధునీకరణ తీసుకొస్తా ఉన్నాం. మోడ్రన్ శాలరీలు కానీ, మోడ్రన్ దోబీ గారు రండి, మోడ్రన్ దోబీ గారు ఇస్తాను. కుమ్మర్లకు ట్రైనింగ్ స్వామి రామానంద తీర్థకు రండి. కుమ్మర్లకు మేదర్లకు ఏ రకమైన ఏ రకంగా తెస్తా ఉన్నాం. ఎన్నడన్నా గుజరాత్కు పోయి యంత్రాలను తీసుకొచ్చినటువంటిది ఉందా వేరే రాష్ట్రాల్లోకి? టెక్నాలజీని మొత్తం బీసీ కులాలకు అందజేస్తా ఉన్నాం. మంత్రి గారు నేను, జోగురామన్న గారు నేను, డబ్బులున్న వాళ్లకు లేకపోతే ఇంకో కుల పరమైన ఆధిపత్యం ఉన్న వాళ్ళకు మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఏకగ్రీవాల పేరుతో మరొక రకమైన అన్యాయం జరగబోతోంది అన్నది ఆందోళన. ఏకగ్రీవం ఎందుకు అంటున్నామంటే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు వస్తాయండి బలరాం గారు. ఇవాళ గ్రామంలో సర్పంచ్లైనంత మాత్రాన ఇవాళ ఆయా వర్గాల యొక్క మొత్తం ఇది అవుతుందని కాదు. అక్కడ ఆ వర్గాలు వచ్చిన వారు అప్పుడు కూడా మా పార్టీ ప్రయత్నిస్తాం. బీసీ వర్గానికి చెందిన సర్పంచ్ ముందుకొచ్చినా మేము తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఏకగ్రీవం అయ్యేటటువంటి పరిస్థితి పార్టీ తీసుకుంటుంది. మేము ఆ కార్యాచరణలో ఉన్నాం. బయటకి చూడడానికి మనం ఏకగ్రీవం అని చూస్తున్నాం కానీ శ్రీనివాస్ గారు, బయటకి మనం ఏకగ్రీవం అని చూస్తున్నాం కానీ ఇంటర్నల్ గా గ్రామాల్లో అర్రాసుపాట జరుగుతుందన్న విషయం వాస్తవమా కాదా? అంటే ఇప్పుడు మన ఆడ వర్గాలకు ఇప్పుడు కొట్లాటలు పెడదామా ఏకగ్రీవం కాకుండా? ఒక బీసీ నిలబడ్డ దగ్గర ఏకగ్రీవానికి ఎన్నికలు పెడితే కొట్లాట పెట్టినటువంటి వర్గాలకు కొట్లాటలు పెడదామా? ఎలక్షన్లు పెడితే కొట్లాటలా శ్రీనివాస్ గారు? ప్రజాస్వామ్యం స్ఫూర్తి అయింది శ్రీనివాస్ గారు, ఎట్లా మాట్లాడతారు మీరు? ఎలక్షన్లు పెడితే కొట్లాటలా? ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి, కొట్టుకున్నారా ఊర్లలో? ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే కొట్టుకుంటారా? సర్పంచులు, ఎంపీ సర్పంచులు పార్టీ రహితంగా అయితాయి. అయితే మీరు కొట్లాడుకోకుండా సహకరిస్తే అయిపోయాయి, సంతోషమే కదా. దానివల్ల నష్టమే ఉంది. శ్రీనివాస్ గారికి నాదొక సూచన, ఇప్పుడు 16 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. 16 ఇట్లలో 8 ఎంబీసీలకు ఇప్పించగలుగుతారా? ఒకటన్నా ఎంబీసీలకు ఇప్పించగలుగుతారా? దాని గురించి కొట్లాడుగురాడు అధిష్టానం దగ్గర. అరే 16 ఉన్నాయి కదన్నా, ఇప్పుడు 16 వస్తున్నాయి కదా ఖాళీలు. 16 ఖాళీలు వస్తున్నాయి శ్రీనివాస్ గారు. అవకాశం రానప్పుడు రాలేదు, అవకాశం వచ్చినప్పుడు ఏమైనా చూస్తారా? దాని గురించి మాట్లాడండి. దాని గురించి మాట్లాడకపోతే ఎట్లా? ఈ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, అంగబలము ఆర్థబలము అలా చూసినాం, క్లియర్గా చూసినాం. కాబట్టి అవసరమైతే 20 లక్షలు ఖర్చు పెడతారు ఆ ఏకగ్రీవం చేయడానికి, 10 లక్షలు అని చెప్పేసి.